చిల్లవంచ గ్రామానికి చెందిన గంగు కనకయ్య 4 నెలల క్రితం సౌదీలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా 3 రోజుల క్రితం మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్పించారు. తంగళ్ళపల్లి మండలం చిర్లవంచ గ్రామానికి చెందిన గంగు కనకయ్య గత 4 నెలల క్రితం సౌదీలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా 3 రోజుల క్రితం కనకయ్య మృతదేహం స్వగ్రామం చేరుకుంది. ఈ సందర్భంగా జివాస్ సౌదీ శాఖ సలహాదారు సెంట్రల్ కమిటీ సభ్యులు బిజిలీ దేవయ్య మాట్లాడుతూ 4 నెలల క్రితం ఆర్థిక ఇబ్బందులతో సౌదీలో ఆత్మహత్యకు పాల్పడ్డ కనకయ్య మృతదేహాన్ని జివాక్ సౌదీ శాఖ అధ్యక్షులు బడుగు లక్ష్మణ్, జివాక్ సౌదీ శాఖ ఉపాధ్యక్షులు సృజన్ రెడ్డిలు ఇండియాకు పంపించడం జరిగిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డ కనకయ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జివాక్ సౌదీ శాఖ జిల్లా అధ్యక్షులు జాగంటి మధు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ప్రతి ఒక్క ఎంబేసీ దారనే కానీ, అక్కడ ప్రతి ఒక్క పేపర్సే కానీ దగ్గర ఉండి ఇక్కడి దాకా అచ్చేదాకా మన జీడబ్ల్యూఎస్ సమస్యనే మాత్రము దానికి సపోర్ట్ ఇచ్చి తెప్పించడం జరిగింది. మా అన్న గంగు కనకయ్య 15వ తారీఖు నాడు అప్పుల బాధతోని అక్కడ ఉరివెట్టుకోవడం జరిగింది. దాన్ని జీడబ్ల్యూఎస్సి సంస్థ ముందుకొచ్చి అన్ని విధాలుగా మేము ఉన్నాం. వాళ్ళ టీం ద్వారానే, జీడబ్ల్యూఎస్సి సంస్థ ద్వారానే డెడ్ బాడీ ఇంటికి రావడం జరిగింది. మా అన్నయ్య ముఖం మాకు చూపించడం జరిగింది. వాళ్లకు మేము సర్వశక్తుల రుణపడి ఏనాటికైనా ప్రతి సమస్యని ఇట్లనే వాళ్ళు ముందుండి ఆదుకుంటారు. ఇంకా ఇలాంటిది ఏదైనా చేయాలి, మా ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.